తల్లి అయినటువంటి కావేరి లక్ష్మీబాయి వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు దీని అతనికి ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు వెసులుబాటును ఇచ్చింది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఇది అండి మనం ఈనాడులో ముఖ్యంగా వచ్చినటువంటి అంశాలు. నెక్స్ట్ సాక్షిలో సాక్షి పేపర్లో వచ్చిన అంశాలు చూద్దాం. సాక్షి పేపర్లో కనుక మనం ఈరోజు చూసినట్లయితే మ్యాక్సిమం ఈనాడులో వచ్చిన అంటే కవర్ చేసిన కామన్ టాపిక్స్ను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొత్త అంశాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లాస్ మూసివేత, ఏడు గుర్రాల జోడి అంటూ దీనికి సంబంధించిన ఒక ఫ్యామిలీ పేజీలో ఈ అట్లాస్ అంటే అట్లాస్ యొక్క యూనిట్ చివరి యూనిట్ మూసివేశారంటూ మనం నిన్న కూడా చెప్పుకున్నాం కానీ దానికి సంబంధించినటువంటి స్టోరీ ఇచ్చామంటూ ఇక్కడ కూడా చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే పరీక్షలకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్, డ్రోన్తో ఫుడ్ డెలివరీ అంటూ మరి ఈ యొక్క దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగమవుతున్నాయంటూ దీంట్లో కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే వార్తా సంస్థల కథనాలు అంటూ దావూద్కు కరోనా అంటూ మరి పాకిస్తాన్ నుంచి ముంబై నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న కరడు కట్టిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని భార్య మొహజబీన్కు కరోనా పాజిటివ్గా తేలిందని సమాచారం అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత చూస్తే నెక్స్ట్ ఇది డిపిఆర్లు ఇవ్వండి అంటూ నిన్న జరిగినటువంటి తెలంగాణ ఏపీలను ఆదేశించిన గోదావరి నది యాజమాన్య బోర్డు అంటూ నిన్న జరిగినటువంటి గోదావరి నది యాజమాన్య బోర్డు సమాచారానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇది టెన్త్ పరీక్షలకు సంబంధించిందండి. ఎక్కడ ఉంటే అక్కడే టెన్త్ పరీక్షలు అని మనం చెప్పుకున్నాం ఇది దీంట్లో మళ్ళీ కావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే దండంతో సరి అంటూ మరి 8వ తారీఖు నుంచి 8 నుంచి ఆలయాలు తెరుచుకున్నటువంటి నేపథ్యంలో ఆలయాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటూ మరి అక్కడ గంట వాయించడం కూడా నిషేధమే అని మరి అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మరి కేంద్ర మార్గదర్శకాల కనుగొన్న ఇవన్నీ లేనటువంటి నేపథ్యంలో కేవలం దండం పెట్టుకుని రావడమే ఉంటుందంటూ దాంతో మంచి న్యూస్ అయితే కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు, పలుకుబడితో తమ వారి రిటైర్మెంట్ వయసు పెంచుకుంటున్న సంఘాల నేతలు, మరోపక్క పదవీ విరమణ వయసు పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు సర్కార్పై ఒత్తిడి తీయకుండా సొంత పనులు చేసుకుంటున్నారనే నేతలపై ఆగ్రహం అంటూ ఒక న్యూస్ అయితే దీనికి సంబంధించిన న్యూస్ 2వ పేజీలో వచ్చినట్టు కూడా సాక్షి ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని 2వ పేజీలోనే చూద్దాం, చెప్పుకున్న ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ చూస్తే ఆ ఘటన దురదృష్టకరం అంటూ మరి ఈ అమెరికాలో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో నిరసనల నేపథ్యంలో గాంధీ విగ్రహానికి సంబంధించిన జరిగినటువంటి విషయంలో ధ్వంసం చేసినటువంటి విషయంలో అది దురదృష్టకరం అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక ఇదం జగత్లో ఒక కార్టూన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మనం ఇక్కడ చూసినట్టయితే మామూలుగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఒక దావూద్ ఇబ్రహీంకు కరోనా అంటూ ఇచ్చేసి ఒక అధికారి, తర్వాత ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉన్నట్టుగా ఇచ్చేసి వేరే దేశానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి ఉన్నట్టుగా చెప్పేసి అంటే దావీద్ ఇబ్రహీంకు కరోనా వచ్చిందని ఒక కొన్ని వార్తా కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఇక్కడ ఇవ్వడమే జరిగింది. పనిలో పని భారత్కు అప్పగిస్తే అని వారిద్దరుగా అనుకుంటున్నట్లుగా ఇవ్వడం జరిగింది. మనం ఎట్లా కరోనా వచ్చింది కాబట్టి అతను భారత్కు అప్పగిస్తే ఎలా ఉంటుంది, పనిలో పని అయిపోతుంది అని వారిని అనుకుంటున్నట్లుగా ఇక్కడ ఇదం జగత్తులో ఈ కార్టూన్ అయితే ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు అని చెప్పి మనం ఫస్ట్ పేజీలో ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ పూర్తి డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగిందండి. అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు, పలుకుబడితో తమ వారి రిటైర్మెంట్ వయసు పెంచుకుంటున్న సంఘాల నేతలు, ఆశా నిరాశల్లో ఉద్యోగులు అంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ సాక్షి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ యొక్క అంటే రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురు చూస్తుంటే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమకు అనుకున్న వారి కోసం పదవీ విరమణ వయసును పెంపునకి కృషి చేస్తున్నారని, మరి ప్రభుత్వంలో తమకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. మరి ఇటీవల కనుక జరిగినట్టు కొంతమంది జరిగినటువంటి పదవీ విరమణ వయస్సు కొంతమంది విషయంలో కొంత ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించి కూడా వారికి సంబంధించి ఇచ్చి ఈ విషయంలో ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం నిరసనలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. అంటే ఈ సంఘాల నేతలు మరి అందరి కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రాధాన్యం ఇస్తుండడం వల్ల ఉద్యోగులు మండిపడుతున్నారంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇటీవల కనుక చూసినట్టయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సీనియర్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, నెక్స్ట్ చేనేత జౌళి శాఖలో పిట్టల యాదగిరి, రత్నాకర్, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సుధీర్ కుమార్, పరిటల సుబ్బారావుల సర్వీస్ను 2 ఏళ్ళు పొడిగించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతుంది అంటూ సాక్షి ఇవ్వడం అయితే దీంట్లో చూడవచ్చు.
మరి ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాయిస్ కూడా ఇవ్వడమే చూడొచ్చండి. ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు సరికాదు అంటూ మరి దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి విషయం అయితే చూడొచ్చు. అంటే అందరి కోసం ఈ సంఘాల నేతలు కూడా పనిచేయాల్సినటువంటి ఉంటుంది, తప్పితే వ్యక్తిగత ప్రయోజనాలు సరికాదంటూ వాళ్ళు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సదానందం గౌడ్, అదేవిధంగా ఎస్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శినటువంటి సదానందం గౌడ్, నెక్స్ట్ పీఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపకాధ్యక్షులైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి, నెక్స్ట్ జంగయ్య చావరవి, యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నానావత్ సురేష్ కార్యదర్శులు, తర్వాత నావత్ సురేష్ టీపీయూఎస్ అధ్యక్షులు అంటూ వాళ్ళకి సంబంధించిన వాయిస్ అయితే ఇవ్వడం అయితే చూడొచ్చు. అంటే తమకు ప్రయోజనం చేకూర్చితే, అంటే కొంతమంది ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించాల్సిన సంఘాల నేతలు వాటిని పక్కన పెట్టేశారు, తమ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు, పీఆర్సీ డిఏ ఐఆర్ వంటి సమస్యలను పట్టించుకోవడం లేదు, తమకు ప్రయోజనం చేకూర్చితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు, భజన పనులకే ప్రభుత్వ ప్రయోజనం చేకూర్చుతోంది, ఇది సరైన పద్ధతి కాదు, ఇప్పటికైనా ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరికీ మేలు చేయాలి అంటూ వారు అన్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఉస్మానియా భూములను కాపాడండి, వర్సిటీ భూముల ఆక్రమణలపై గవర్నర్కు సిపిఐ టీజేఎస్ నేతల వినతి పత్రం అంటూ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్సిమంగా మనం చూసినట్లయితే ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో సేవ చేసే అవకాశం ఇవ్వండి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ రాజాసింగ్కి సంబంధించిన న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి గాంధీ ఆసుపత్రిలో అక్కడ జరిగిన సిబ్బంది కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక గర్భిణి మరణించిందని, మరి ఇలాంటి సమయంలో తన గనుక అవకాశం కల్పిస్తే గాంధీ ఆసుపత్రిలో నేను 10 నుంచి 12 గంటల వరకు పనిచేస్తానని ప్రభుత్వానికి కోరినట్లుగా, అంటే సీఎం కేసీఆర్ కూడా లేఖ రాసినట్లు దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్ అన్నీ మనం చెప్పుకున్న అంశాలు దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందని, ఇక్కడ ఒకటి కాస్త దీంట్లో జీవో 111 ఉల్లంఘనలపై నిజ నిర్ధారణ కమిటీ, కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు, అంటే జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద, ఈ అంటే దేని మీద విషయంలో చేశారనుకుంటు చూస్తున్నట్టే, ఈ హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి జున్వా జువాడ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఫామ్ హౌజ్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ మంత్రి కేటీఆర్కు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందంటూ ఇక్కడ న్యూస్ అయితే కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే డిజిటల్ వేదికలపై అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఇవ్వండి, మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు కనుక మనం చూస్తున్నట్లయితే జూన్ 21. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు అంతా మరి అంటే యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇది అంటే అంతా ఒక దగ్గర కూర్చొని యోగా ఆసనాలు వేయడం ప్రాణాయామం చేయడం ఇలాంటివి చేస్తుంటాం, మరి ఇప్పుడు అంతా ఒక దగ్గర చేరలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో డిజిటల్ వేదికగానే ఆ యోగా దినోత్సవం నిర్వహిస్తారంటూ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంటిలోనే యోగా కుటుంబంతో యోగా అనే థీమ్తో మరి ఈ జూన్ 21 ఉదయం 7 గంటలకు జరిగేటువంటి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు అంటూ కూడా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూడా మోడీ ఒక మే 31న ఒక వీడియో బ్లాగ్ పోటీని ప్రారంభించడం జరిగింది, దాని పేరు ఏంటంటే మై లైఫ్ మై యోగా, అంటే దీని ద్వారా ఒక ఎవరైనా కానీ ఒక 3 నిమిషాల వీడియోని షూట్ చేసి దాంట్లో పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాంట్లో నెగ్గినటువంటి వారికి ముగ్గురికి 2500 డాలర్లు, తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఏమో $2500, సెకండ్ ప్రైజ్ $1500, థర్డ్ ప్రైజ్ $1000 చొప్పున అందిస్తారంటూ దానికి సంబంధించి న్యూస్ అయితే ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే అవన్నీ కూడా మనం చెప్పుకున్న అంశాలు దీంట్లో మ్యాక్సిమం కవర్ కావడం జరిగింది. చూస్తే ఇక్కడ చూడండి, టీచర్ సంపాదన 1 కోటి అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక న్యూస్ ఇవ్వడం అయితే చూడొచ్చు. ఏకకాలంలో 35 బడుల్లో పాఠాలు అంటూ ఈ ఉత్తరప్రదేశ్లో ఒక టీచరు ఒకటే సమయంలో 25 పాఠశాలల స్కూళ్ళలో చెప్పి 1 కోటి రూపాయలు సంపాదించింది అంటూ వచ్చినటువంటి న్యూస్కు సంబంధించిన నేపథ్యంలో ఇది క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, మరి ఇప్పుడు మరి 1 కోటి రూపాయలు సంపాదన రావాలంటే ఇది కాస్త మరి వార్త కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో అది వాస్తవమా కాదా అనేది రూఢి కాలేదనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మధురై విద్యార్థిని నేత్రకు అరుదైన గౌరవం అంటూ నేత్ర అంటే ఇటీవల కూడా చెప్పుకున్నాం కానీ చాలా జ్యోతికా కుమారి, మరి లాక్డౌన్ కరోనా నేపథ్యంలో ఇప్పుడు జ్యోతికా కుమారికి ఎలా పాపులర్ అయిందో అంతకంటే ఎక్కువ కూడా నేత్ర పాపులర్ అయినటువంటి సంబంధం ఏంటంటే
తన చదువుల కోసం పెట్టినటువంటి 5 లక్షల రూపాయలను తన తండ్రికి చెప్పి ఈ యొక్క పేదలకు సంక్షేమం కోసం వారికి పెట్టినటువంటి ఆ 5 లక్షలు కూడా ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలో నేత్రతో పాటు ఆమె తండ్రి అయినటువంటి మోహన్ కూడా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కినటువంటి నేపథ్యం. అంటే ఈ ఒక సెలూన్ నడిపేటువంటి మోహన్ తన బిడ్డ అంటే తన బిడ్డ అయినటువంటి నేత్ర చదువుల కోసం పెట్టుకున్నటువంటి 5 లక్షల రూపాయలను ఈ కరోనా అదేవిధంగా లాక్డౌన్ నేపథ్యంలో పేదవాళ్లకు వారి యొక్క నిత్యావసరాలు పంచి వార్తల్లోకి రావడం జరిగింది. మరి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క మన్ కీ బాత్లో కూడా వీరిని మోడీ అభినందించడం జరిగింది. మరి తమిళనాడులోని మదురైకి చెందినటువంటి ఈ నేత్రకు ఐక్యరాజ్యసమితి ఒక అరుదైనటువంటి గౌరవాన్ని ఇచ్చిందని తమ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్గా నేత్రను నియమిస్తూ ఒక ప్రకటన జారీ చేసిందంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం అయితే మనం చూడొచ్చండి. మరి ఇటీవల కనుక చూసుకున్నట్లయితే ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇద్దరు బాలికలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడం జరిగింది. వారు ఎవరంటే జ్యోతికా కుమారి, తండ్రిని కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ మీద తీసుకున్నటువంటి జ్యోతికా కుమారిని డొనాల్డ్ ట్రంప్ కుమార్తె అయినటువంటి ఇవాంకా ట్రంప్ కూడా అభినందించినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు జ్యోతికా కుమారి, నేత్ర వీరిద్దరు కూడా ఈ లాక్డౌన్ కరోనా నేపథ్యంలో తమ యొక్క దాతృత్వాన్ని చాటుకున్నటువంటి సందర్భం అండి. నెక్స్ట్ చూస్తే మ్యాక్సిమం ఇవన్నీ కూడా చెప్పుకున్న అంశాలే ఇవ్వడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ జీవ వైవిధ్యాన్ని కాపాడదాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు అంటూ కూడా ఒక న్యూస్ ఇవ్వడం అయితే సాక్షులు మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ ఘటన దురదృష్టకరం, గాంధీజీ విగ్రహం ధ్వంసాన్ని ఖండించిన ట్రంప్ అంటూ కూడా న్యూస్ ఇవ్వడం అయితే చూడవచ్చు. మరి దీంట్లోనే ఇక్కడ ఒక ఇంకొకటి ఇవ్వడం అయితే చూడవచ్చు. జోధ్పూర్లో ఫ్లాయిడ్ ఘటన అంటూ న్యూస్ దీంట్లో ఇవ్వడమే చూడవచ్చు. అంటే జార్జ్ ఫ్లాయిడ్, మరి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి ఘటన అన్నిటికీ మూల కారణం కూడా జార్జ్ ఫ్లాయిడ్ మృతే కదండి. అతన్ని ఒక పోలీస్ అధికారి మెడపై 8:46 పాటు అదిమి పట్టడంతో మరణించినటువంటి నేపథ్యంలో మరి మన ఇండియాలో ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్ నగరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది అంటూ ఒక ఫోటోతో సహా ఈ సాక్షులు ఇక్కడ ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ తర్వాత అంశం కనుక చూసేసినట్లయితే సాక్షి ఎడిటోరియల్ పేజీలో చూసినట్లయితే వన్యప్రాణులు గజగజ అంటూ ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇప్పటి పరిస్థితుల్లో మరి వన్యప్రాణులు ఎలాంటి ఇప్పుడు మన ఏనుగు ఘటన కనుక కేరళకు సంబంధించిన ఏనుగు ఘటన కనుక చూసినట్లయితే వన్యప్రాణులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అంటూ దానికి సంబంధించిన విషయం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చైతన్య కేంద్రాలుగా డిజిటల్ వేదికలు అంటూ మరొక అంశం కూడా ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. తర్వాత చూస్తే ఏడాది పాలన అంటూ ఎడిటోరియల్ పేజీలో మరొక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో 7 పాలన పూర్తి చేసుకున్నటువంటి వైఎస్ జగన్కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. పథకాలు అందరూ ప్రారంభిస్తారు, తూచా తప్పక అమల్లో పెట్టేవారు కొందరే ఉంటారు అంటూ జగన్మోహన్ రెడ్డి పాలనలో పథకాల నడక జనరంజకంగా ఉంది అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత చూస్తే 7 గుర్రాల జోడి అంటూ మనం అట్లాస్ సంబంధించి చెప్పుకున్నాం. అట్లాస్ కంపెనీ తన యొక్క చివరి యూనిట్ను మూసివేసిందని చెప్పుకున్నాం కానీ దానికి సంబంధించి దాని నేపథ్యాన్ని అంతా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కనుక చూస్తే అమర్త్య సేన్, అంటే మన నోబెల్ బహుమతి పొందినటువంటి అమర్త్య సేన్కు సంబంధించి అతను పశ్చిమ బెంగాల్లో కొంత అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని తర్వాత అసమానతను అధ్యయనం చేయడం కోసం పశ్చిమ బెంగాల్లో సైకిల్పై తిరుగుతున్నటువంటి ఈ అట్లాస్ సైకిల్పై తిరుగుతున్నటువంటి పాత ఫోటోను కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ చేస్తే ఇది ఒకటి రెండో వైపు కూడా చూడాలి అంటూ ఈ మరి ఇటీవల కనుక చూసినట్టయితే అమెరికా అలా నిరసనలు అదేవిధంగా జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు సంబంధించి కనుక చూసినట్టయితే ఇప్పటివరకు అంటే ఈ జార్జ్ ఫ్లాయిడ్ను కేవలం ఒక అతన్ని ఒక ప్రస్తుతం ఒక అమరుడిగా చిత్రించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కానీ అతను అంత మంచివాడు ఏమి కాదు అని. సరే ఏదేమైనప్పటికీ అతని యొక్క హత్యను అంటే అతను మృతి చెందడానికి కారణాలను ఆ విధంగా పోలీస్ చేయడానికి కూడా తాను విభేదిస్తున్నాను అంటూ ఈ కన్జర్వేటివ్ కామెంటేటర్ అయినటువంటి క్యాండేస్ ఓవెన్స్ చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు అమెరికాలో సంచలనాన్ని సృష్టిస్తుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఈ యొక్క జార్జ్ ఫ్లాయిడ్పై అతడు ఒక క్రిమినల్ అని అదేవిధంగా అతడిపై ర్యాప్ షీట్ కూడా ఉందని మరణించేంత వరకు కూడా అతను నేరస్తుడిగానే ఉన్నాడు అంటూ ఆమె కామెంట్ చేసింది అంటూ ఇవ్వడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే తాను ఫ్లాయిడ్ను హత్య చేయడానికి మాత్రం తాను సమర్థించడం లేదని కూడా ఆమె అంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అంటే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే అన్ని అంశాల్లో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి అనే విషయాన్ని కామెంట్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా
ఒక వ్యక్తి యొక్క జీవితకోణంలో ఉన్నటువంటి రెండు కోణాలను కూడా చర్చించాలని నా యొక్క అభిప్రాయం అంటూ ఓవెన్స్ చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ కూడా అయితే చూడొచ్చు. అంటే ఇన్ని నేరాలు చేసినటువంటి ఒక జార్జ్ ఫ్లాయిడ్ని ప్రస్తుతం అమరణ చేయడం అనేది మాత్రమే సరికాదు అని తను చెప్తున్నట్లు చెప్పిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మీ జార్జ్ ఫ్లాయిడు ఒక ఆయుధాలతో దాడి చేసి ఒక మహిళ ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి 5 సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించాడు అంటూ ఆమె చెప్పే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇప్పుడు అయోగ్యను యోగ్యులుగా మార్చేయటం అనేది తన యొక్క మనసును కలచివేస్తుంది అంటూ ఈ జార్జ్ ఫ్లాయిడ్, అంటే ఇప్పుడు నిరసనలు కనుక చూసినట్లయితే మనం జార్జ్ ఫ్లాయిడ్కు సంబంధించిన సంస్మరణ దిన అక్కడ సభలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ నల్ల జాతీయులపై వివక్ష చూపుతున్నారు అంటూ విపరీతంగా నిరసనలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జార్జ్ ఫ్లాయిడ్కు సంబంధించి ఒక కోణాన్ని మాత్రమే చూస్తున్నారు, రెండో కోణం కూడా ఉంది అంటూ ఆమె చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ జార్జ్ నేరస్తుడైనటువంటి జార్జ్ ఫ్లాయిడ్ను ఒక అమరుడిగా చిత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నారని, దీంట్లో కొందరు ఈ యొక్క రాజకీయాలు కూడా రాజకీయ ప్రయోజనం పొందడం కోసం కూడా చేస్తున్నారంటూ ఆమె చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ కూడా అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూసేస్తే సాక్షిలో మనం మ్యాక్సిమం స్పోర్ట్స్ పేజీలో కూడా అన్ని చెప్పుకున్న అంశాలు దీంట్లో కూడా కవర్ కావడం జరిగిందండి. ఈయనలో చెప్పుకున్నటువంటి అంశాలే కవర్ కావడం జరిగింది. నెక్స్ట్ పాముల కోసం రెస్క్యూ సెంటర్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంటూ మరి నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాదండి, ఈ నేపథ్యంలో బోరంపేటలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా బోరంపేటలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక స్నేక్ రెస్క్యూ సెంటర్ను మంత్రి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారంటూ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో జూ టికెట్లు వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంటూ నెహ్రూ జువాలజికల్ హైదరాబాద్ ఉన్నటువంటి నెహ్రూ జువాలజికల్ పార్కు సందర్శన కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే భూ యజమానులకు 60% వాటా, హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ పథకానికి కొత్త మార్గదర్శకాలు అంటూ దానికి సంబంధించిన న్యూస్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే దీంట్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మొక్కను నాటారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ మొక్కను పంపారంటూ ఇక్కడ కిషన్ రెడ్డి మొక్క నాటుతున్నటువంటి అంశాన్ని ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ సమయం ఇదే, సరైన ఆలోచన చేయండి, COVID-19 అనుభవాల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం, నిపుణుల హెచ్చరిక అంటూ మరి కరోనా నేపథ్యంలో కరోనా నేర్పినటువంటి గుణపాఠాల నేపథ్యంలో అప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనే విషయంలో నిపుణులు చేస్తున్న సూచనలు ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే పరిశ్రమకు అన్ని విధాల ప్రోత్సాహకం, అనుకున్న సమయానికి ప్రారంభం అయ్యేలా చూడాలి, నూతన పారిశ్రామిక విధానం సమీక్షపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటూ కూడా న్యూస్ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే మ్యాక్సిమం అన్నీ చెప్పుకున్న విషయాలు దీంట్లో కూడా కవర్ కావడం అయితే జరిగిందండి. జియో సిక్సర్ అంటూ జియోలోకి వచ్చినటువంటి ఈ పెట్టుబడులకు సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ దీంట్లో కూడా మ్యాక్సిమం కవర్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ పేజీలో కనుక చూస్తే నేటి నుంచి వైన్ షాపులు రాత్రి 8:30 వరకు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అంటూ కూడా మనం ఒక న్యూస్ నీతి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి పురస్కారం, ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ అవార్డు అంటూ మరి యొక్క పర్యావరణ హితమైనటువంటి చర్యలు చేపడుతున్న తీసుకోవడంలో భాగంగా ఆసియా విభాగంలో శంషాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం అవార్డు వచ్చింది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే ఇది కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం, వైద్యుల రక్షణ చర్యలను సమర్థంగా నిర్వహిస్తాం అంటూ ఈటెల రాజేందర్ గారికి సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. మ్యాక్సిమం చెప్పుకున్న అంశాలు దీంట్లో కూడా చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ షోలాపూర్ మేయర్ దంపతులకు కరోనా, మేయర్గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ అంటూ మరి ఈ యొక్క షోలాపూర్ మేయర్గా ఎన్నికైనటువంటి తెలుగు మహిళ ఎన్ఎం కాంచనకు అతని తర్వాత వారికి ఆమె భర్తకు ఎన్ఎం రమేష్కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈమె కనుక చూసినట్లయితే తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినటువంటి వారు, మరి ఇప్పుడు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి తెలుగు మహిళ కూడా ఈమె రికార్డు సృష్టించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ సమ్మెతో రోడ్డున పడ్డారు,
7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వం వేటు, పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి బాధ్యతలు, విధుల్లో చేర్చుకోవాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఎఫ్ఏలు అంటూ మరి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్ సంబంధించినటువంటి న్యూస్, మరి వారు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని అయితే సాక్షి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. నెక్స్ట్ చూస్తే పోలీస్ దొంగ భౌతిక దూరం, పెరిగిపోతున్న కరోనా కేసులతో